హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇదైతే ఒక పే బాయ్ స్టేటస్ అయితే తీసుకొని వచ్చాము ఫ్రెండ్స్. ఆ వీడియో అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే ఒకసారి డెమో చూడండి. ఫ్రెండ్స్, మీకు డెమో అయితే బాగా నచ్చింది అనుకుంటాను. ఫ్రెండ్స్, ఇంక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఫుల్ మ్యూజిక్ వీడియో కామెంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, దాంతో ఆల్రెడీ పోస్ట్ చేసాను, వెళ్ళి చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో ఎలా చేయాలని చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో చేయాలంటే ఫస్ట్ మీకు కైమాష్ అని ఒక యాప్ కావాలి ఫ్రెండ్స్. ఆ యాప్ ప్లేస్టోర్లో కూడా దొరుకుతుంది, కానీ క్రోమ్లో అయితే కొన్ని ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. నేను కింద మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దాంతోకైతే ఇది డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ 16:9 అని ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇవాళ మీడియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ ఫోన్లో ఉన్న వీడియోస్, ఫొటోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ అంటే కొన్ని ఫోటోలు వీడియోస్ అయితే కావాలి ఫ్రెండ్స్. అవి లింక్స్ అయితే కింద మీకు అయితే ప్రొవైడ్ చేశాను, దాంతోకెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక వీడియో కావాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే ఒక సెకండ్ ఫ్రెండ్స్, ఇలా పెట్టుకొని మరి దీని పైన క్లిక్ చేసి ఇక్కడ కట్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మెరుపులు కరెక్ట్గా మెరుస్తాయి చూడండి. స్టార్టింగ్ నుంచి మళ్ళీ లేయర్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ మీడియా మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇంకొక ఫోటో కావాలి ఫ్రెండ్స్. ఈ ఫోటో దీన్ని పెద్దగా చేయండి ఫ్రెండ్స్. ఇలా ఒక ఫ్రెండ్స్ ఇలా తెచ్చుకోండి ఫోటోని. ఫుల్ వీడియోకి డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేసుకుని టిక్ మార్క్ ఏదైనా ఒక ఫ్రెండ్స్ నొక్కాక మళ్ళీ లేయర్స్ పెయింట్ చేసి మళ్ళీ మీడియా మీద ట్యాప్ చేసి ఇప్పుడు మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను, ఇది కొంచెం పెద్దది చేసుకుంటే రౌండ్ కనిపించకుండా ఇలా చేసుకొని సైడ్ వెళ్ళేస్తే ఇక్కడ క్రాపింగ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కొంచెం ఆఫ్లో ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఆన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని పెట్టుకొని ఇలా పెట్టాం ఫ్రెండ్స్ సర్కిల్ ఇలా కరెక్ట్గా. ఇప్పుడు మీ ఫోటోని సర్కిల్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేసాక మై టిక్ మార్క్ అయితే నొక్కండి. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా సర్కిల్ కంటిన్యూ చేసాను ఫ్రెండ్స్. కొంచెం చిన్నది ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేసుకొని మళ్ళీ టిక్ మార్క్ అయితే నొక్కండి ఫ్రెండ్స్. నొక్కాక ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి మీడియా మీద ట్యాప్ చేసి ఇంకొక ఫోటో కావాలి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, ఈ ఫోటో దీన్ని పెద్ద చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రౌండ్లోకి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక ఈ ఫోటోని ఫుల్ వీడియోకి డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన నెక్స్ట్ మనం మీ ఫోటోని కూడా ఫుల్గా డ్రాగ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేసుకున్నాక మళ్ళీ ఇది పెట్టాము కదా, దీనిపైన క్లిక్ చేసి సైలెంట్ లేకపోతే ఇక్కడ కలర్ పెట్టినిస్తాను కదా ఫ్రెండ్స్, కలర్ పిక్చర్ దాని మీద తెచ్చింది. దాని మీద క్లిక్ చేసి వచ్చేసాక రెడ్ కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇదైతే మారుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి దీన్ని ఫుల్గా పెట్టండి ఫ్రెండ్స్. దీన్ని కూడా ఫుల్గా పెట్టండి. దీన్ని వచ్చి కొంచెం ఉంది ఫ్రెండ్స్, ఇలా ఇక్కడ ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇప్పుడు టిక్ మార్క్ అయితే నొక్కండి ఫ్రెండ్స్. టిక్ మార్క్ నొక్కి మళ్ళీ ఆ ఫోటోని లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి దీన్ని కూడా ఎంత కొందరు అవి పెద్దది చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ యానిమేషన్స్ అనమాట ఫ్రెండ్స్, ఓవరాల్ యానిమేషన్స్ దాని మీద క్లిక్ చేయండి.
ఇక్కడ పూల్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. మరి ఇప్పుడు టిక్ మార్క్ మీద అయితే ట్యాప్ చేయండి. ఇప్పుడు ఈ ఫోటో కూడా ఫుల్ వీడియోకి డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏఐ మీద క్లిక్ చేసి మీడియా మీద ట్యాప్ చేసి నెక్స్ట్ ఇంతకుముందు లాగే ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫోటో అనేది ఇక్కడ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టండి. ఈ ఫోటో కూడా ఫుల్ వీడియోకి డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇలా వస్తుంది ఫ్రెండ్స్. నేను మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీడియా మీద ట్యాప్ చేసి ఇంకొక వీడియో అయితే కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ లైబ్రరీ సాంగ్ ఇక్కడ సైడ్లో క్రోమర్ కీ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఆఫ్లో ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఆన్ చేయండి. ఒక నిమిషం అది పోతుంది, అంటే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది సాంగ్ మాత్రం వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేసి ఫ్రెండ్స్ ఇక్కడ కారా చేసుకునే ఒక ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఇది హై చేసేయండి ఫ్రెండ్స్ ఫుల్గా. సెకండ్ది కూడా ఫుల్గా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా టిక్ మార్క్ అయితే నొక్కండి. నొక్కాక మై సాంగ్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ దీన్ని ఇలా రన్ చేసుకోండి. ఇలా చేసుకొని కొంచెం పెద్దది చేసుకొని ఇక్కడ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక ఇలా పెట్టుకొని మై టిక్ మార్క్ అయితే నొక్కండి ఫ్రెండ్స్. నొక్క ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి లేయర్స్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఈ ఫోటో కొంచెం పెద్ద చేసుకోండి. ఇలా ఫ్రెండ్స్ ఇలా పెట్టుకొని దీన్ని కూడా ఫుల్ వీడియో డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకొని టిక్ మార్క్ అయితే నొక్కండి ఫ్రెండ్స్. ఒక మై లేయర్స్ పైన క్లిక్ చేయండి. మరి మీడియా మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పిక్చర్ అయితే చేసుకోండి. డోంట్ వేస్ట్ మై టైం కంటిన్యూ. ఇక్కడ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక పెట్టుకొని ఇది కూడా ఫుల్ వీడియో ట్యాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే టిక్ మార్క్ అయితే నొక్కండి. టిక్ మార్క్ నొక్కాక మై లేయర్స్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళి ఇంకొక వీడియో ఫ్రెండ్స్, ఈ వీడియో అంటే లవ్ షేప్స్ వచ్చి బాగా చెమకిలు అది చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ కత్తి సింబల్ పక్కన యాప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఆఫ్ ఉంది కదా ఫ్రెండ్స్, దగ్గర నొక్కండి. దాని పక్కనది నొక్కితే ఫుల్ స్క్రీన్కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మా దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా పైకి అయితే ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసింది. ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది మై టిక్ మార్క్ అయితే నొక్కండి ఫ్రెండ్స్. నొక్కాక ఇప్పుడు ఒకసారి వీడియో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మంచి తెలుగు ఎడిటింగ్ వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుంటాం.